బ్రేకింగ్స్ చూస్తున్నాం. జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. జనసేనతో పొత్తు బీజేపీకి లభిస్తుందని లక్ష్మణ్ ఢిల్లీలో చెప్పారు. తెలంగాణలో పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో టీడీపీ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పలేదని లక్ష్మణ్ అన్నారు. పరస్పర లాభం ఉంటేనే పొత్తులు ఉంటాయని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక ఈ నెల 7న హైదరాబాద్లో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన కాబట్టి మా భాగస్వామ్య పక్షాలకు కూడా ఒక సంకేతం. భారతీయ జనతా పార్టీ పెద్ద మనసుతో బీజేపీని వాళ్ళను ఆ రకంగా ఆదరిస్తున్నదానికి సంకేతం. కాబట్టి అటువంటిది ఏమంటే సర్దుకోవడం, సర్దు పెడతాం, సర్దుకునే విధంగా ప్రయత్నిస్తాం. జనసేన పేరు మీద కొన్ని సీట్లు సర్దుబాటు చేసుకున్నా, వాళ్ళు గెలిచినా మేము గెలిచినా ఎన్డీఏకు బలం అవుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు విరమించుకుందో తెలుగుదేశం పార్టీ చెప్పాలి. ఇవాళ తెలుగుదేశం ఇవాళ మా భాగస్వామి కాదు. మా భాగస్వామ్య పక్షమైనటువంటి ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేనతోనే మాకు వారితో ఉన్నటువంటి మిత్రపక్షంగా రాజకీయాలు కొనసాగిస్తున్నాం. తెలుగుదేశం నిర్ణయాలతో అటు తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు వారే ఆలోచన చేసుకోవాలి. వారు ఏ పార్టీతో ఇక్కడ అనుకూలంగా విత్డ్రా చేసుకున్నారనేది ప్రజలు రేపు అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ తెలుగుదేశం కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తున్నామను, కాంగ్రెస్కు మేలు చేయాలనేటువంటి ఇక్కడ ప్రకటన కూడా రాలేదు. ప్రజలు మాత్రం చాలా వివేకంగా ఆలోచన చేస్తారు. వాళ్ళు చేసే ప్రయత్నాలు చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎవరు ఇక్కడ అవసరం అనేది, కాంగ్రెస్ అవసరమా, బీజేపీ అవసరమా, బీఆర్ఎస్ అవసరమని ప్రజలు తెలుసుకుంటారు. కాబట్టి ఈ ఒక్కరి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు ప్రభావితమవుతారనేటువంటి అంత అవివేకంగా వివరించేటువంటి ప్రజలు లేరని నేను భావిస్తున్నాను. పరస్పరం లాభం ఉంటేనే పొత్తులు ఉంటాయి, లేకపోతే పొత్తులు ఎందుకుంటాయి? రేపు ఓ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి బలం ఏందో తేలిపోతుంది. వారికి ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి మరి ఓటర్ల ప్రభావం ఎక్కడుందో అక్కడ కొన్ని వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అది పరస్పరం తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. వారు మాతో కలిసి పోటీ చేస్తున్నారు, కలిసి పనిచేస్తారు, వారు కలిసి ప్రచారం కూడా చేస్తారు. లేదు వద్దనుకోలేదు పాప మా అని మీరు అనుకుంటున్నారు, అటువంటిది ఏమి లేదు. వారికి సమయాభావం వల్ల లేకపోతే ఇతరత్ర వల్ల కానీ వారి విత్డ్రా వల్ల మాకు మేలు జరిగింది. 48 సీట్లలో వారు ఏకపక్షంగా వాళ్ళకి అభ్యర్థులను కూడా వారు విత్డ్రా చేసుకున్న వల్ల కూడా తప్పకుండా ఒక సంకేతం మన పవన్ కళ్యాణ్ మద్దతు బీజేపీకి ఇవ్వడం వల్ల కూడా అది ఎన్ని శాతం అనేది ఆ ఫలితాలు మనకు నిరూపించాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని, తెలంగాణలో పవన్ ప్రచారం ఉంటుందని లక్ష్మణ్ తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రశాంత్ ఢిల్లీ నుండి అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి. ఎస్ జనీమా, తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీలో చేరుకున్నాయి. మొత్తానికి ఇటు తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటు దేశ రాజధానిలో కీలక అప్డేట్స్ అయితే వచ్చేసాయి. మరి జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, ఎక్కడెక్కడ ప్రచారం చేయబోతుంది అన్న అంశాలకు సంబంధించి పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి ఈ జనసేనకు సంబంధించి ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ అయిన లక్ష్మణ్ అయితే కొన్ని అంశాలు అయితే తెలిపారు. ఇక జనసేన బీజేపీ రెండు పార్టీలు కూడా రెండు కలిసి కూడా తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్ళబోతున్నాయి. మేము జనసేనకి మద్దతు ఇస్తున్నాం, జనసేన మాకు మద్దతు ఇస్తుందంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి. మొత్తానికి జనసేన సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే 32 స్థానాలు జనసేన మొదటి నుంచి కూడా మేము స్థానాలలో మేము పోటీ చేయబోతున్నాం అంటూ కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు ఇటు బీజేపీ మాత్రం 8 నుంచి 10 స్థానాలు ఇవ్వడానికి బీజేపీ ఒక 2 అడుగులు ముందుకేసి వచ్చింది. కానీ ఇక్కడ జనసేన మాత్రం 20 స్థానాల వరకు కావాలంటూ కూడా జనసేన అయితే కోరిన పరిస్థితి. ఈరోజు సాయంత్రం బీజేపీ 3వ లిస్ట్ అయితే రాబోతోంది. ఇప్పటివరకు 2 జాబితాలు వచ్చేసాయి, 1 52, ఇంకో జాబితాలో 1 సంబంధించి మొత్తంగా 53 మంది అభ్యర్థుల 2 జాబితాలు వచ్చేసి, ఇక 3వ జాబితాకు సంబంధించి 66 మంది అభ్యర్థుల జాబితా వస్తుందా, మరి ఎంతమందితో అభ్యర్థులతో కూడుకున్న జాబితా ఎప్పుడు రాబోతుందని, ఈరోజు సాయంత్రం ఎంతమందితో రాబోతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈరోజు సాయంత్రం మాత్రం ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న
బీజేపీ కేంద్ర కార్యాలయంలో సీసీ సమావేశమేత జరిగింది. ఇక తెలంగాణ నాయకులు కిషన్ రెడ్డి అలాగే ఈటల రాజేంద్ర అరుణ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ అభ్యర్థుల ప్రక్రియ ఎంపిక ప్రక్రియకు సంబంధించి సీసీ సమావేశంలో అందరూ కూడా అప్డేట్లు ఇస్తూ ముందుకెళ్లిన పరిస్థితి. ఇదంతా అభ్యర్థుల ప్రకటన ఒకవైపు అయితే ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేంద్ర నాయకులు కూడా ఢిల్లీ నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల వైపు రాబోతున్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ఇటు ఢిల్లీ నుంచి బీజేపీ కేంద్ర పెద్దలు కూడా రాబోతున్నారు. జనసేనతో కూడా పొత్తు అయితే ఉండిపోతోంది. ఈ పొత్తుకు సంబంధించి 32 స్థానాల్లో ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈరోజు సాయంత్రం అభ్యర్థుల ప్రకటనలో జనసేనకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు రాబోతున్నారు అంటూ కూడా ఇప్పుడు కొత్త అంశం అయితే తెర మీదకి వస్తుంది. మరి జనసేన అధినేత ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన స్వదేశానికి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనతో పూర్తిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు అభ్యర్థుల ఎంతమంది ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే రాబోతుంది. ఇక బీజేపీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది, మనం కీలకంగా చూసుకోవచ్చు. తెలంగాణలో సంబంధించి 26లో దాదాపుగా 40 పైతీలకు స్థానాలకు సంబంధించి బీజేపీ ఒంటరిగానే వెళ్ళిపోతుంది. దానికి సంబంధించి ఆ ఒంటరి అంటే ఆ స్థానాల్లో జనసేన అభ్యర్థులకి ఎవరికి అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో కేవలం బీజేపీ నాయకులు మాత్రమే ఆ స్థానాల్లో పోటీ చేస్తారు. మిగతా స్థానాలకు సంబంధించి జనసేన ఎక్కడ కోరుకుంటే అక్కడ స్థానాలు ఇవ్వడానికి మాత్రం బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎన్ని స్థానాలు అడిగితే అక్కడ అన్ని స్థానాలు ఇవ్వడానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మరి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒకవైపు బీజేపీ కేంద్ర పెద్దలు రాబోతున్నారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ పర్యటనలో హైదరాబాద్ కావచ్చు మిగతా ప్రాంతాలు కూడా పర్యటనలు ఉండబోతున్నాయి. జనీమా.